ఈ ఫ్రైడే మూవీ వచ్చింది మాత్రం మంచిగా ఉంది సినిమా. సినిమా మాస్ కమర్షియల్, అంటే మాస్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అంటే మూడు రకాలుగా ఉంది సినిమా. కాకపోతే సినిమా మాత్రం ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అంటే కథా ప్రకారం చూసుకుంటే ఒక ఒక లైన్లో వెళ్ళిపోతుంది. ఒక ఫ్రెండ్స్ కోసం అన్నట్టు ఒక సినిమా, ఒక డిఫరెంట్గా క్యారెక్టర్ బట్టి ఒక డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనం ఈ సినిమా ఛానల్ తర్వాత మనం ఇట్లాంటి సినిమా చూడలేము ఒక ఫ్రెండ్స్ కోసం. అంటే కృష్ణమ్మ కృష్ణమ్మ పాట ఉంది, ఆ సాంగ్ మాత్రం అది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిడు. ఇంటర్వెల్ సీన్ కానీ ప్రతి సీన్ చూసి ఎంజాయ్ చేస్తావు. ఇక్కడ అది బోర్, ఇక్కడ బోర్ అనేది ఏది లేదు. సూపర్ సూపర్ సూపర్. ఈ ఫ్రైడేకి మాత్రం మంచి బ్లాక్ బస్టర్ మీ అని చెప్పొచ్చు. సూపర్ సేను సత్యదేవ్ అన్న యాక్టింగ్ సూపర్ ఉంది. ఆ మూవీ చూస్తున్నంతసేపు మనం కనెక్ట్ అయిపోతాం. ఫ్రెండ్షిప్ గురించి వాల్యూ ఎంతైతే ఉంటుందో ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు అలానే అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్ అంత నెగిటివ్ అయితే ఏం లేదు. పోలీస్ క్యారెక్టర్ అయినా చేసిన వాళ్ళైనా సరే, సైడ్ రోల్ చేసిన వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు ఇరగ తీశారు. ప్రొడక్షన్ వాల్యూ అయితే సూపర్ ఉంది. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే ఈ స్పెసిఫిక్గా ఈ మూవీలో హీరోయిన్ అంటే ఎటు లేదబ్బా. ఇది ఒక న్యాచురల్ డ్రామా మూవీ. ఈ మూవీ మన ఇంట్లో జరిగిన సన్నివేశం లెక్కనే ఉంటుంది. మనం లైఫ్లో చూస్తున్నాం కదా, ఆర్ఫెన్స్, అనాథ పిల్లలు అని చెప్పి చాలా వరకు చులకన చేయడము. వాళ్ళకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. వాళ్ళకి ఎటు దొరకదు. ఎటు దొరకకపోయినా వాళ్ళు తప్పు దారిలో పోతారు. వాళ్ళని వాళ్ళు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకున్నారనేది మూవీ బ్రో. మూవీ మాత్రం మొత్తం రివీల్ చేయను. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిందే. బెస్ట్ మూవీ బ్రో. ఎన్టీఆర్ అన్న కట్అవుట్ చెప్పాలంటే అది ఒక ఫైట్ సీన్ బ్రో. దాన్ని ఎక్కువ చెప్పలేము మనము. అన్న గురించి చెప్పాల్సిన మనకు మాటలే రావు. అవి సరిపోదు. అన్న గురించి ఎంత చెప్పినా అది అయిపోయి ఉంటుంది. కొంచెం హ్యాపీ అన్నది ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక థియేటర్లో తన ఆ మూవీ సింహాద్రి మూవీ చూస్తుంటే రిలీజ్ అయిందా ఏమో అని చెప్పి థియేటర్లో ఫైటింగ్ ఉంది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ బయట ఉంది అన్నది. పోస్టర్ ఎక్కడ ఉన్నా అన్న గురించి ఎక్స్పెక్టేషన్ చేయాల్సి చెప్పాల్సిన అవసరం లేదు. అన్న తోపు అంతే. అన్న మూవీ కోసం వెయిటింగ్ అందరం. మీరు కూడా వచ్చి మూవీ చూడండి. థ్యాంక్ యూ. నా కృష్ణమ్మ మామూలుగా లేదు. అబ్బాబా, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది అమ్మ. ఇప్పుడే చూశాను సినిమా కృష్ణమ్మ కృష్ణమ్మ. సముద్రంలో వెళ్ళాలంటే కావాలి షిప్పు. ఏమన్నా చూపించిండా ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాం గంట. ఈ సినిమా హిట్ పోయా పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట పంట. మామూలుగా లేదన్న ఫ్రెండ్షిప్ గురించి, ఒక మిడిల్ క్లాస్ గురించి, ఒక పేదల గురించి, ఒక ఆర్ఫన్ గురించి సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో అలాంటి ఇలాంటి సీన్స్ ఏమీ లేవు. ఒక మంచి ఫ్యామిలీ మూవీ. ఒక అనాథలు ఎలా బతుకుతున్నారనేది, సొసైటీలో ఎలా బతుకుతున్నారు, రాజకీయ నాయకులు ఏ విధంగా వాళ్ళని వాడుకుంటున్నారు, పోలీసులు ఏ విధంగా డబ్బు కోసం కరుకృతి పడుతున్నారనేదే ఈ సినిమా. ఇంకో క్లైమాక్స్ గురించి అయితే మేము మామూలుగా లేదు. ఆ క్లైమాక్స్ మీరు ఎవరు ఊహించరు అట్లుంది క్లైమాక్స్. అయితే స్టోరీ కొత్తగా ఉంది. క్లైమాక్స్ అయితే మీరు ఊహించరు. ఆ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనేది సినిమాకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది మీకు. రెస్టారెంట్కి వెళ్తే కడతాం బిల్లు. ఈ సినిమా ఈ సినిమాలో క్లైమాక్స్లో చచ్చిపోతాడు హీరో. కిల్లు కిల్లు సినిమా చూసి వచ్చానండి. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఒక రియల్ స్టోరీ. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ విజయవాడలో నాకులాగా మీకులాగా ఎలా ఫ్రెండ్స్ ఉంటారు అలాగే చాలా నీట్గా జెన్యున్ ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళు అక్రమ కేసులో ఇరుకుంటే ఎలా శిక్ష అనుభవించాక, అంటే డబ్బు లేనోడు ఉంటాడు, పొలిటికల్ సపోర్ట్ లేనోడు ఉంటాడు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లేనోడు, వీళ్ళందరికీ వాళ్ళు ఏమి చేయలేక, అంటే ఎవరిని, పోలీసు వాళ్ళని నమ్మాలా, లాయర్లు నమ్మాలా, ఎవరిని, అంటే మంచిగా ఉన్న పోలీసుని నమ్మాలా లేకపోతే చెడ్డగా ఉన్న పోలీసుని నమ్మాలా, ఎవరిని నమ్మలేని పొజిషన్ అన్నమాట. అలాంటి క్యారెక్టర్లు ఇందులో 100 ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఎవరిని నమ్మలేక ఒక 10 సంవత్సరాలు తప్పు చేయని కేసు కూడా ఒప్పుకొని పాపం చితక్కొట్టి చితక్కొట్టి చితకు ఒప్పిస్తే వాళ్ళు ఆ పగ తీర్చుకోవడానికి బతుకుంటాడనమాట ఆ క్యారెక్టర్లు అన్నీ, మూడు క్యారెక్టర్లు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు. సో లాస్ట్ ఎండ్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఐ సినిమాలో అయితే ఎలా చంపుతాడు ఒక్కొక్కరిని, సో ఇందులో కూడా ఆ పగ తీర్చుకునే విధానం ఏంటంటే కొత్తగా చూపించాడు. భూమిలో పాదేశాక తల బయటికి పెట్టి పంచదార పాకం బెల్లం పాకం కలిపి 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 ముఖం మీద వేసాక చీమలు కుట్టి కుట్టి చనిపోతారు చూడండి. అది అంటే ఒక పోటుతో చనిపోకూడదు, వీడు వీడు చేసిన తప్పుకి ఇలాగే అనుభవించాలని ఆ ఎండ్ బాగుంది. సో సినిమా కొరటాల శివ గారు అంటే ప్రొడ్యూసర్ చేసి కథ నచ్చింది అని ముందుకెళ్తే ఏదో ఉందనుకున్నాం. కానీ స్టోరీ అయితే విజయవాడలోనో లేకపోతే ఎక్కడో వైజాగ్లోనో ఎక్కడో జరిగితే రియల్ స్టోరీ ఎలా ఉంటుందో న్యాచురల్గా ఉంది. చాలా బాగుంది చెప్పాలంటే. అంటే ఒక గంజాయి స్మగ్లర్స్ ఇప్పుడు ప్రతి యూత్ కూడా పాడైపోతున్నారు. వాళ్ళు చూస్తే కనుక కొంచెం బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను.
ప్రతిది డబ్బు అంటే డబ్బు వస్తుంది పోతుంది, కానీ లాస్ట్కి అయితే మాత్రం జైలు శిక్ష అయితే మాత్రం అనుభవిస్తాడు ఎవడైనా సరే, అంటే ఎంత మొగోడైనా సరే. ఆ చిన్న చిన్న క్షణికావేశాలకి, ఆ చిన్న చిన్న ఆనందాలకి, ఆ ఫాస్ట్ లైఫ్కి అలవాటు అయిపోతే లాస్ట్కి జైలు శిక్ష అనుభవించడం తప్పదని మెసేజ్ ఇచ్చాడు అనమాట. ఒక్కొక్క ఆనిమిత్యం అని చెప్పుకోవచ్చు సినిమాలో, నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు తీసిరంటే పోలీసుల గురించి అన్న, అంటే ఈ సమాజంలో మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు, సో వాళ్ళ గురించి, వాళ్ళకి సమాజం ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళ గురించి అన్న సినిమా. నాకు ఓవరాల్గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సో థియేటర్లో పక్కా చూడాల్సిన సినిమా అన్న ఇదైతే.